హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. వాటిని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. March 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి పెరిగిన టోల్ ట్యాక్సులు అమల్లోకి రానున్నాయి. దీన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ కూడా చేస్తోంది. తెలంగాణలో 1000 కోట్ల రూపాయల మేర టోల్ ట్యాక్సులను కట్టామని గుర్తు చేసింది కూడా. ఈ మేర రహదారులు ఇంకా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పలు కీలక వ్యాఖ్యలు కూడా అందులో ఆయన పొందుపరిచారు. April 1వ తారీఖు నుంచి టోల్ రేట్లను పెంచాలంటూ జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ లేఖలో చెప్పుకొచ్చారు. వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. నేషనల్ హైవే అథారిటీ ద్వారా వసూలు చేస్తున్న టోల్ ట్యాక్సులు ఇప్పటికే తమ రాష్ట్ర ప్రజలకు పెను భారంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ వాటిని పెంచినట్లయితే అది మరింత కుంగదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 32 టోల్గేట్ల ద్వారా 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అక్షరాల 9,000 కోట్లకు పైగా ట్యాక్సులను వసూలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో సగం మొత్తాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి టోల్ ట్యాక్సుల రూపంలో వసూలు చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 113 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఇంకా సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పనుల కోసం ఈ 9 సంవత్సరాల వ్యవధిలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 1,25,176 కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు 20,350 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ 20,350 కోట్ల రూపాయల్లో సగం మొత్తం అంటే 9 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రజలు టోల్ ట్యాక్సుల రూపంలో చెల్లించారని ఆయన వివరించారు. తెలంగాణ ప్రజల నుంచి కేంద్రం పెట్రోలు డీజిల్ పైన సెస్ విధించిందని దీని ద్వారా కోట్లాది రూపాయలను వసూలు చేస్తోందని కూడా ఆయన అన్నారు. ఆ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపయోగించట్లేదని ఆయన చెప్పారు. పెట్రోల్ డీజిల్ పైన అదనపు సెస్ రూపంలో వసూలు చేస్తున్న కోట్లాది రూపాయలు ఎటుపోతున్నాయో తెలంగాణ ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. అటు టోల్ ట్యాక్సులు, ఇటు పెట్రోల్, ఇంకా డీజిల్ పైన సెస్లు వసూలు చేస్తూ సామాన్యులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆయన విమర్శించారు.